ఏ హలో ఫ్రెండ్స్, ఎందుకు కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్ అవుతున్నారు, ఇంకా కొంతమంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు? ఎందుకు కొంతమంది మాత్రమే గుడ్ హెల్త్ ఆల్వేస్ ఎనర్జెటిక్గా ఉంటున్నారు, ఇంకా కొంతమంది లో ఎనర్జీ లో కాన్ఫిడెన్స్గా ఉంటున్నారు? ఎందుకు కొంతమంది కెరియర్లో ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతున్నారు, ఇంకా కొంతమంది వాళ్ళు కోరుకున్న దానికోసం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి రిజల్ట్స్ దక్కట్లేదు? ఎందుకు కొంతమంది మాత్రమే బిజినెస్ ప్రాఫిటబుల్గా స్కేలబుల్ మోడ్లో వెళ్తున్నారు, ఇంకా కొంతమంది అదే బిజినెస్లో లాసెస్లో వెళ్తున్నారు? ఎందుకు కొంతమంది మాత్రమే వాళ్ళు కోరుకున్న డ్రీమ్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ అచీవ్ చేస్తున్నారు, లైక్ మంచి కార్స్ కావచ్చు, బంగ్లాస్ కావచ్చు, మంచి వాళ్ళ డ్రీమ్ వొకేషన్స్ కావచ్చు, స్టెప్ బై స్టెప్ వాళ్ళు అచీవ్ చేస్తున్నారు, ఇంకా కొంతమంది వాళ్ళ డ్రీమ్స్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు? ఎందుకు కొంతమంది మాత్రమే ఈరోజు వాళ్ళు ఎంతైతే కష్టపడుతున్నారో ఆ కష్టపడ్డ దానికన్నా ఎక్కువ ఖర్చు లేకుంటున్నాయి, దట్ మీన్స్ ఇన్కమ్ ఏమో తక్కువ, ఖర్చులేమో ఎక్కువ కొంతమంది జీవితంలో. ఎందుకు కొంతమంది మాత్రమే ఈరోజు పూర్ ఇంకా పూర్ అవుతున్నారు, రిచ్ ఇంకా రిచ్ అవుతున్నారు? ఎందుకు కొంతమంది ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే ఎఫర్ట్స్ మొత్తం పెట్టిన తర్వాత వాళ్ళ కోరుకున్న సక్సెస్ వాళ్ళకి దక్కట్లేదు? ఎందుకు కొంతమంది ఈరోజు ఆల్వేస్ రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతారు, ఇంకా కొంతమంది కంఫర్టబుల్గా అండ్ విత్ కాంప్రమైజ్ లైఫ్ ఎందుకు జీవిస్తున్నారు? ఎందుకు ఈరోజు చాలామంది కెరియర్గా ఫోకస్డ్గా వెళ్తున్నారు, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేస్తున్నారు, ఇంకా కొంతమంది డిస్ట్రాక్షన్ మోడ్లోకి వెళ్తున్నారు? ఎందుకు కొంతమంది వాళ్ళ జీవితాన్ని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోని ఫేస్ చేస్తున్నారు, ఇంకా కొంతమంది నెగిటివ్ యాటిట్యూడ్తోని వాళ్ళ కోరుకున్న రిజల్ట్లన్నీ కూడా దూరం చేసుకుంటున్నారు? ఎందుకు ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే ప్రాబ్లమ్స్ని అన్నిటిని కూడా ఫేస్ చేసి సక్సెస్ అనేది కొంతమంది మాత్రమే పొందుతున్నారు, ఇంకా కొంతమంది ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేకపోతున్నారు? నాకు తెలుసు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీ మైండ్లో రన్ అవుతున్నాయని అండ్ సొల్యూషన్ కోసం మీరు వెతుకుతున్నారని కూడా నాకు తెలుసు. ఈరోజు ఖచ్చితంగా మీకు సొల్యూషన్ దొరుకుతుంది వీడియో ద్వారా అండ్ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది. బిఫోర్ దాట్ నా మైండ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా నడిచేది మై డియర్ ఫ్రెండ్స్. లెట్ మీ టెల్ యూ మై స్టోరీ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. 15 ఇయర్స్ ఎగో ఐ వాస్ లైక్ దిస్. ఎస్, దిస్ ఇస్ మై ఫోటో ఓన్లీ. 15 ఇయర్స్ ఎగో ఐ డోంట్ నో హౌ టు డ్రెస్ ప్రాపర్లీ, హౌ టు కమ్యూనికేట్, హౌ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. గోల్స్ ఉండేది కాదు, అసలు లైఫ్లో క్లారిటీ ఉండేది కాదు మై డియర్ ఫ్రెండ్స్. నా కెరియర్ 500 రూపీస్తో నేను స్టార్ట్ చేశాను. 2004లో నా ఎస్ఎస్సీ అయిపోయి దాని తర్వాత ఇంటర్మీడియట్ డేస్ ఏవైతే ఉన్నాయో సమ్మర్ హాలిడేస్లో మా ఫ్యామిలీలో బిజినెస్ మొత్తం లాస్ అయిపోయినా ఉండడానికి ఇల్లు తిరగడానికి తిండి వేసుకోవడానికి క్లోజ్ లేవు, ఫ్యామిలీ ఆన్ రోడ్స్ అనమాట. ఇంటికి పొద్దు కొడుకు కాబట్టి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుని హైదరాబాద్ మొత్తం వెతికాను జాబ్ కోసం. ఫైనల్గా ఒక మెడికల్ షాప్లో జాబ్ దొరికింది. 500 రూపీస్ శాలరీతో నా కెరియర్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి న్యూస్ పేపర్లు వేసాను, పేల ప్యాకెట్లు వేసాను, దాని తర్వాత హోటల్లో వెయిటర్ లాగా జాబ్ చేశాను, రిసెప్షన్ లాగా జాబ్ చేశాను, యు నేమ్ ఇట్ ఐ హ్యావ్ డన్ ఇట్. అక్కడ నుంచి 5 ఇయర్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ చేసుకుంటూ వచ్చాను, డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ నేను తిరుగుకుంటూ వచ్చాను మై డియర్ ఫ్రెండ్స్. 2011లో ఫైనల్గా ఒక యాక్సిడెంట్ ఒక ప్రోగ్రామ్ నేను అటెండ్ అయ్యాను, ఒక సెమినార్ నేను అటెండ్ అయ్యాను. ఆ సెమినార్ అటెండ్ అయిన తర్వాత ఆ రోజు నేను రియలైజ్ అయ్యాను హౌ బ్యాడ్లీ ఐ నీడ్ టు వర్క్ ఆన్ మై పర్సనాలిటీ. నా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ పైన నేను ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఆల్వేస్ నైట్లో నిద్ర పట్టేదే కాదు, సంథింగ్ ఈస్ మిస్సింగ్, సంథింగ్ ఈస్ మిస్సింగ్, సంథింగ్ ఈస్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్ అని. మేబీ మీరు కూడా అలాంటి స్టేజ్ క్రాస్ అయి ఉండొచ్చు. సో అప్పుడు నా జీవితంలో అలాంటి కొంతమంది మెంటర్స్ వచ్చారు, వాళ్ళు అలాంటి స్ట్రాటజీస్ నాకు నేర్పించారు, అలాంటి టెక్నిక్స్ నాకు నేర్పించారు, అలాంటి టిప్స్ నాకు నేర్పించారు. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నా జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వచ్చాను. అండ్ బికాస్ ఆఫ్ ఈ మెంటర్స్ వల్లనే ఈరోజు నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది జరిగింది. అండ్ యూ కెన్ సీ మై ట్రూ ట్రాన్స్ఫర్మేషన్. 2011 ఎలా ఉన్నాను, 2014లో ఎలా ఉన్నాను, 2016లో ఎలా ఉన్నాను, 2018లో ఎలా ఉన్నాను, 2020లో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఒక రిజల్ట్ ఏంటంటే బెస్ట్ ఎమర్జింగ్ లైఫ్ కోచ్ అవార్డ్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ 2019లో ఐ హావ్ రిసీవ్డ్, యాజ్ వెల్ అస్ సోషల్ మీడియా స్టార్ అవార్డ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఐ హావ్ రిసీవ్డ్ అనమాట. అంతేకాదు ఈరోజు ఇండియాలోనే కాదు, అవుట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి కూడా మలేషియా, సింగపూర్, తైవాన్లో కూడా నేను ప్రోగ్రామ్స్ ఇచ్చానండి. అండ్ ఇప్పటి వరకు ఈ ట్రైనింగ్ ఫీల్డ్లో లాస్ట్ 8 ఇయర్స్ నుంచి 1.2 మిలియన్ పీపుల్ నేను అడ్రస్ చేశాను. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ యూ కెన్ ఆల్సో డూ ఇట్. ఎందుకంటే నా పాస్ట్ ఎక్కడి నుంచి ఈరోజు నేను ఎక్కడున్నాను అండ్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను ఈరోజు పర్ఫెక్ట్ నాకు క్లారిటీ ఉంది, బికాస్ ఆఫ్ సర్టన్ మెంటర్స్ నా జీవితంలో రావడంతో, నన్ను ట్రాన్స్ఫార్మ్ చేయడంతో. అంతేకాదు ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు నేను పొందానో అదే ట్రాన్స్ఫర్మేషన్ మా స్టూడెంట్స్ కూడా అలాంటి నాలెడ్జ్ నేను షేర్ చేయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత కొంతమంది నా ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ 2 డేస్ వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత వన్ ఆఫ్ మై స్టూడెంట్ వచ్చి, సార్ నేను డిప్రెషన్లో చాలా ఉన్నాను సార్ బిఫోర్ వర్క్షాప్, అండ్ ఆఫ్టర్ వర్క్షాప్ తర్వాత నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి నా గోల్స్ పైన నేను ఫోకస్ చేసి ఈరోజు నేను సక్సెస్ఫుల్గా నా లైఫ్ని లీడ్ చేస్తున్నాను, నా గోల్స్ అన్ని కూడా నేను అచీవ్ చేసుకుంటూ వెళ్తున్నానని. అంతేకాదండి రిలేషన్షిప్, చాలా మటుకు వాళ్ళ వైఫ్తోని ప్లస్ వాళ్ళ ఫ్యామిలీతోని ఒక పర్సన్కి చాలా ప్రాబ్లం ఉండే టువర్డ్స్ రిలేషన్షిప్తోని, అండ్ ఆఫ్టర్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆ పర్సన్ చాలా రియల్
రియలైజ్ అయ్యి ఈరోజు వాళ్ళ వైఫ్ తోని వాళ్ళ పిల్లలతోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోని వండర్ఫుల్ రిలేషన్షిప్ ఈరోజు మెయింటైన్ చేస్తున్నాడు. అంతే కదండి, ఒక పర్సన్ హెల్త్ ని బేస్ చేసుకొని చాలా సఫర్ అయ్యేవాడు అన్నమాట. డైలీ టెన్షన్స్ లో 20-30 సిగరెట్స్ తాగేవాడు, బట్ యూ డోంట్ నో హౌ టు స్టాప్ దట్. బట్ ఆఫ్టర్ అటెండింగ్ మై ట్రాన్స్ఫర్మ్ యువర్ లైఫ్ వర్క్షాప్ కంప్లీట్ గా తన అవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ మానేశాడు. అంతే కదండి, ఒక పర్సన్ వెల్త్ ని బేస్ చేసుకొని చాలా సఫర్ అయ్యాడు అన్నమాట. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో చాలా పూర్, నా ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి కూడా చాలా అప్పులు చేసి మరీ అతను ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాడు. దాని తర్వాత అదే ప్రోగ్రామ్ లో లాస్ట్ లో ఫీడ్బ్యాక్ ఇచ్చాడు అనమాట, సార్ ప్రోగ్రామ్ కి ఈరోజు అప్పు చేసుకుని మరీ వచ్చాను, ఎందుకంటే సార్ పైన సార్ ఇచ్చే టిప్స్ పైన నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అండ్ వన్ డే ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ మీట్ హిమ్, నా సక్సెస్ ద్వారా సమాధానం చెప్తానని. ఎగ్జాక్ట్ 5 ఇయర్స్ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఒకరోజు నేను ట్రైన్ ద ట్రైన్ అలంకరణ రిసార్ట్ లో నేను ప్రోగ్రామ్ చేస్తుంటే అక్కడికి ఆ పర్సన్ 50 లాక్స్ రూపీస్ కార్ కొనుక్కొని వచ్చి, సార్ మీ చేతుల మీదుగా నేను తీసుకోవాలి, వన్ ఆఫ్ మై యువర్ స్టూడెంట్ అని చెప్పేసి తీసుకున్నాడు. మా టీమ్ కి ఫోన్ చేసి కనుక్కొని మరీ అక్కడికి వచ్చి తీసుకున్నాడు, అండ్ ఈరోజు వన్ ఆఫ్ ద మూవీ ప్రొడ్యూసర్ అండ్ రియల్ ఎస్టేట్ లో చాలా డబ్బులు కూడా తను సంపాదించాడు అనమాట. సో వీళ్ళకి నేను ఏవైతే స్ట్రాటజీస్ నేను షేర్ చేశాను, అవే స్ట్రాటజీస్ ఈ రోజు నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఫర్ దట్ ఐ వాంట్ టు గివ్ యూ వండర్ఫుల్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని ఇప్పుడు 2 విధాలుగా తీసుకుంటారు. టైప్ నెంబర్ 1 వచ్చేసి పాజిటివ్, టైప్ నెంబర్ 2 వచ్చేసి నెగిటివ్. ఏ విధానంగా విన్నారనేది ఇంపార్టెంట్ కాదు, ఏ విధానంగా తీసుకున్నాను అనేది ఇంపార్టెంట్. వన్ పాజిటివ్ డిసిజన్ చేంజ్డ్ మై లైఫ్ అండ్ వన్ పాజిటివ్ డిసిజన్ విచ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. ఒక చెట్టు పైన 2 కోతులు ఉన్నాయి, ఆకాశవాణి సడన్గా ప్రత్యక్షమై చెప్తుంది, ఈ 2 కోతుల నుంచి ఏ కోత అయితే ఫస్ట్ కిందికి దుంకేస్తుందో దాని అడవికి రాజ్ చేసేస్తానని. ఇమీడియట్గా ఒక కోతి కిందికి దుంకేసేస్తుంది, దుంకేయంగానే ఆకాశవాణి చెప్పిన విధానంగానే ఆ కోతి రాజు అయిపోతుంది, మిగతా అనిమల్స్ అన్నింటినీ కూడా రూల్ చేస్తుంది. కొద్దిసేపటికి అయిన తర్వాత అదే చెట్టు పైన ఇంకో కోతి అలానే కూర్చుండిపోయింది, ఆ కోతిని కిందికి రమ్మన్నది. ఇప్పుడు ఈ రాజు అనే కోతి ఆ కోతికి అడుగుతుంది, ఏమైంది నువ్వు అలానే కూర్చున్నావు, వేరే నేను ఈరోజు రాజును అయిపోయినా ఎందుకు ఆ ఆపర్చునిటీ నువ్వు గ్రాప్ చేయలేదు. ఇప్పుడు ఆ కోతి సమాధానం చెప్తుంది, ఒకవేళ ఆకాశవాణి చెప్పింది అబద్ధమైతే, ఒకవేళ రాజు కాకపోతే చెప్పు లాస్ చూడు చూడు ఒక్కసారి ఆలోచించు. అప్పుడు ఈ రాజైన కోతి చెప్తుంది, అరే పిచ్చోడా ఒకవేళ ఆకాశవాణి చెప్పింది అబద్ధమైతే నువ్వు కూడా కోతే నేను కూడా కోతే, ఎందుకంటే రోజుకి ఎన్నోసార్లు చెట్టుపై నుంచి కిందికి దుంకుతూనే ఉంటాం కదా, సో ఒక్కసారి అబద్ధమైతే ఏమవుతుంది, అదే నిజమైతే చూడు ఈరోజు లైఫే చేంజ్ అయిపోలే, ఒక్కసారి ఇలా ఎందుకు ఆలోచించకూడదు. అలానే మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆపర్చునిటీ ఎంత పాజిటివ్గా గ్రాప్ చేస్తే అంత మీ లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ద ఆపర్చునిటీస్ నథింగ్ బట్ ఏదైతే స్ట్రాటజీస్ ఈరోజు నా గురువులు నాకు నేర్పించారో అదే స్ట్రాటజీస్ ఈరోజు నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇదే స్ట్రాటజీస్ నా స్టూడెంట్స్కి ఇచ్చి నేను ఆల్రెడీ సక్సెస్ స్టోరీస్ నేను క్రియేట్ చేశాను. సో ఈ స్ట్రాటజీస్ మీకు ఇవ్వడానికి ఒక వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని నేను డిజైన్ చేశాను. ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 2 డేస్ వర్క్షాప్ అనమాట. సో దిస్ వర్క్షాప్ ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ ఆన్ 23rd-24th January 2021 సాటర్డే సండే, అండ్ ఈ ప్రోగ్రామ్ టైమింగ్స్ వచ్చేసి డే 1 9:30 AM to 6 PM, డే 2 9:30 AM to 6 PM. అండ్ ఈ ప్రోగ్రామ్లో వచ్చేసి హెల్త్ పైన కూడా నేను చాలా టాపిక్స్ కవర్ చేస్తాను, వెల్త్ పైన కూడా చాలా టాపిక్స్ కవర్ చేస్తాను, రిలేషన్షిప్ పైన కూడా నేను కవర్ చేస్తాను, సక్సెస్ పైన కూడా నేను కవర్ చేస్తాను. టోటల్ 4 ఏరియాస్ ఆఫ్ ద లైఫ్, హెల్త్, వెల్త్, రిలేషన్షిప్ అండ్ సక్సెస్ పైన. ఈ ప్రోగ్రామ్ నేను ఎక్కడ కండక్ట్ చేయబోతున్నానంటే రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్, రోడ్ నంబర్ 6, బంజారాయిల్స్, హైదరాబాద్, అండ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ వెరీ బ్యూటిఫుల్ వెన్యూ అనమాట. అండ్ 2 డేస్కి సంబంధించిన మీకు లంచ్ యాజ్ వెల్ యాజ్ హై టీ అండ్ విత్ స్నాక్స్తో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, హౌ మచ్ ఐ నీడ్ టు ఇన్వెస్ట్? వెరీ గుడ్ డౌట్. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కింద ఇది భావిస్తున్నారో డెఫినెట్గా 2021లో డెఫినెట్గా మీరు నెక్స్ట్ లెవెల్కి ప్రోగ్రెస్ అవుతారు. ద ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ 25,000, బట్ ఎవరైతే ఇప్పుడు కొద్ది క్షణాల్లో వితిన్ 1 మినిట్లో యాక్చువల్కి తీసుకొస్తారో వాళ్ళకి మీరు ఊహించిన విధానంగా అద్భుతమైన ఒక డిస్కౌంట్ ప్రైస్ నేను మీకు ఇవ్వబోతున్నాను విత్ బోనసెస్తో సహా. బోనస్ నెంబర్ 1 వచ్చేసి లైఫ్ టైం మెంబర్షిప్ కార్డ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మళ్ళీ మీరు రిపీటెడ్గా అటెండ్ కావచ్చు, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ తిరుపతి, వైజాగ్, వరంగల్, డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో నేను కండక్ట్ ఎవ్రీ మంత్ చేస్తూనే ఉంటాను. మీరు ఎక్కడికైనా వచ్చేసి ఈ ప్రోగ్రామ్ మీరు మళ్ళీ రిపీటెడ్గా అటెండ్ కావచ్చు, ఎందుకంటే ప్రతిసారి నేను కాంటెంట్ చేంజ్ చేసుకుంటూ వస్తుంటాను. కానీ బోనస్ నెంబర్ 2 వచ్చేసి ఈ 2 డేస్కి సంబంధించిన కంప్లీట్ వర్క్ బుక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. బోనస్ నెంబర్ 3 వచ్చేసి స్ట్రెస్ ఫ్రీ మెడిటేషన్ మ్యూజిక్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు స్ట్రెస్ వచ్చినప్పుడల్లా ఆ మెడిటేషన్ మ్యూజిక్ మీరు ప్లే చేసుకొని స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. అండ్ బోనస్ నెంబర్ 4 వచ్చేసి స్లీప్ మేనేజ్మెంట్ మ్యూజిక్. నైట్ టైంలో చాలామందికి నిద్ర రాదు, ఈ వండర్ఫుల్ మ్యూజిక్ ద్వారా కూడా మీకు నిద్ర వస్తుంది. అండ్ బోనస్ నెంబర్ 5 వచ్చేసి పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా ఉపయోగించుకోవాలనే ఒక వండర్ఫుల్ ఆన్లైన్ కోర్స్ మీకు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ బోనస్ నెంబర్ 6 వచ్చేసి మనీ మేనేజ్మెంట్ కోర్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది వర్త్ 2,500 రూపీస్ మీకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. బోనస్ నెంబర్ 6 వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా మీకు ఫ్రీ
ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. బోనస్ నెంబర్ 8 వచ్చేసి మీకు ఈ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీ ఫామ్ చేసి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ పీపుల్ అక్కడ నేను క్రియేట్ చేసి అందులో యాడ్ చేస్తాను మిమ్మల్ని కూడా. సో దట్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మీకు లభిస్తుంది అన్నమాట. బోనస్ నెంబర్ 9 వచ్చేసి ఎవరికైతే ఇంగ్లీష్ స్పీకింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉందో లర్న్ ఇంగ్లీష్ ఇన్ ఈజీ వే అని ఒక ఆన్లైన్ కోర్స్ డిజైన్ చేస్తాం, అది కూడా మీకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. బోనస్ నెంబర్ 10 వచ్చేసి హెల్దీ మైండ్ సెట్ వర్త్ 3,000 రూపీస్ వర్త్ మీకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ ఇవన్నీ బోనసెస్ కనుక్కుంటే 18,995 ప్లస్ ఈ ట్రాన్స్ఫార్మ్ యువర్ 2 డేస్ వర్క్షాప్ వచ్చేసి 25,500 రూపీస్ టోటల్ కలుపుకుంటే 44,495 రూపీస్. బట్ ఎవరైతే ఇప్పుడు ఇమీడియట్గా యాక్చువల్కి తీసుకొస్తారో వెరీ బ్యూటిఫుల్ డిస్కౌంట్ ఆఫర్తో నేను మీకు ఇవ్వబోతున్నాను, ఇంక్లూడింగ్ ఆల్ దిస్ బోనస్, ఇంక్లూడింగ్ 2 డేస్ వర్క్షాప్ అండ్ లైఫ్ టైమ్ మెంబర్షిప్ కోడ్తో సహా 7,500 మాత్రమే. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్ ఫోన్ కొనడానికి ఎంత ఖర్చు పెడుతుంటాం, జస్ట్ స్క్రీన్ పాడవంగానే రెస్టారెంట్స్లో ఎంత ఖర్చు పెడుతుంటాం, దిస్ ఈజ్ బట్ మీ పైన ఇది ఖర్చు కాదు మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. తొందరగా కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి మీ సీట్ని తొందరగా బుక్ చేసుకొని గూగుల్ పే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఫోన్పే, పేటిఎం ఏ ద్వారానైనా మీరు పే చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. హరిహబ్ లిమిటెడ్ సీట్స్. ఒక్కసారి మీరు ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ ప్రాపర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ మీ నేమ్ కరెక్ట్గా మీరు అక్కడ టైప్ చేయండి. ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 24 అవర్స్లో మా టీమ్ మెంబర్ మీ కన్ఫర్మేషన్ మెయిల్ మెసేజ్ పంపిస్తారు. అలానే మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో కూడా మేము యాడ్ చేస్తాం. తర్వాత డీటెయిల్స్, ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా మా టీమ్ మీకు కమ్యూనికేట్ చేస్తారు. సో ఐఎమ్ గోయింగ్ టు సీ యూ ఇన్ ద వర్క్ షాప్. వన్ పాజిటివ్ డిసిజన్ చేంజ్ మై లైఫ్ అండ్ వన్ పాజిటివ్ డిసిజన్ విచ్ ఇస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. డౌట్ నెంబర్ 1 వచ్చేసి, సార్ హౌ టు క్లియర్ అవర్ డౌట్స్ అండ్ క్వెరీస్ ఆఫ్టర్ ద వర్క్ షాప్? 2 డేస్ వర్క్ షాప్ తర్వాత మాకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎట్లా క్లియర్ చేస్తారు? దానికోసమే వీ హ్యావ్ అన్ ఎక్స్క్లూజివ్ VIP గ్రూప్ ఆఫ్ ఫేస్బుక్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ క్లోజ్డ్ గ్రూప్ ఉంటుంది, ఓకేనా? అండ్ సెకండ్ డౌట్ వచ్చేసి హౌ వీ కెన్ పే బై ఇన్స్టాల్మెంట్ ఆప్షన్. అంటే ఈ 7,500 ఇన్స్టాల్మెంట్ ఏదైనా పే చేయొచ్చు అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పే చేయొచ్చు, ఆ క్రెడిట్ కార్డ్ని EMI లాగా మీరు మార్చుకోవచ్చు, ఓకే? మరి ఏ లాంగ్వేజ్లో ఈ ప్రోగ్రామ్ ఉంటుందంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది, మెటీరియల్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఏమైనా డ్రెస్ కోడ్ ఉంటుందంటే సెమీ ఫార్మల్, ఏ క్లోత్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకొని రండి, అట్లా అని చెప్పేసి షార్ట్ బనియన్ అట్లా వేసుకోవద్దు, కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకోండి, ఓకేనా? అండ్ ఇంకేంటంటే డ్యూరేషన్ ఎంత అంటే 2 డేస్ వచ్చేసి 9:30 to 6 PM అండ్ ఆల్మోస్ట్ 17 అవర్స్ ప్రోగ్రామ్, అంటే సారీ 14 అవర్స్ ఈచ్ డే 7 అవర్స్ అనమాట, ఓకే? మరి ఇంకా ఈ ప్రోగ్రామ్లో ఎలా బ్రేక్స్ ఉంటాయి, ఎలా లంచ్ అని అంటే ఫస్ట్ డే 2 టైమ్స్, మార్నింగ్ 11 o'clock టీ బ్రేక్ ఉంటుంది, మధ్యాహ్నం 1 o'clock లంచ్ బ్రేక్, సాయంత్రం 4 o'clock టీ బ్రేక్ ఉంటుంది, ఓకేనా? అలా సెకండ్ డే కూడా రిపీట్ అవుతుంది. హౌ టు ఎన్రోల్ ఫర్ దిస్ వర్క్ షాప్ అంటే మీకు ఒక లింక్ అనేది మా టీమ్ మెంబర్స్ ఇచ్చారు, ఆ లింక్ క్లిక్ చేసి ఒకవేళ 7,500 ఉంటే ఫుల్ పేమెంట్ ఇప్పుడే చేశారనుకోండి 7,000 రూపీసే, ప్లస్ మీకు 1-on-1 మాస్టర్ క్లాస్ కూడా, కోచింగ్ మాస్టర్ క్లాస్ దొరుకుతుంది, ఆ బోనసెస్ అన్నీ కూడా దొరుకుతాయి. లేవు నా దగ్గర డబ్బులు లేవనంటే 500 రూపీస్తోని ఒక లింక్ సపరేట్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసుకోండి, మిగతా 7,000 రూపీస్ అనేది మీరు 20 జనవరి లోపల పే చేయండి, 500తో రిజిస్టర్ చేసుకోండి, మా టీమ్ మెంబర్స్ మీకు అప్రోచ్ అవుతారు, మళ్ళీ 7,000 రూపీస్ లింక్ మీకు షేర్ చేస్తారు, దాని గురించి టెన్షన్ పడకండి. ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటున్నారో చాట్ బాక్స్లో వచ్చి ఐ హావ్ ఇన్వెస్టెడ్ అని చెప్పేసి తొందరగా చెప్పండి, ఇక్కడ ఇమీడియట్గా చాట్ బాక్స్లో ఐ హావ్ ఇన్వెస్టెడ్ అని చెప్పండి, ఓకే? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్టర్ ఎన్రోల్మెంట్? మేము ఎన్రోల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? యూ విల్ గెట్ ఎ కన్ఫర్మేషన్ మెయిల్ ఆఫ్ యువర్ ఎన్రోల్మెంట్ అలాంగ్ విత్ ద మెసేజ్ అండ్ యూ విల్ బి యాడెడ్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ అండ్ యూ విల్ రిసీవ్ ద వర్క్షాప్ ఎజెండా బిఫోర్ 3 డేస్ ఆఫ్ ద వర్క్షాప్, ఓకేనా? అండ్ ఒక్కసారి మీరు ఎన్రోల్ చేసుకోగానే మీకు కన్ఫర్మేషన్ మెయిల్ మెసేజ్ వస్తుందనండి, అండ్ మీకు ఒక వాట్సాప్ క్లోజ్ గ్రూప్లో యాడ్ చేస్తాం, దాంట్లో మిగతా 3 డేస్ బిఫోర్ నుంచే మీకు వర్క్షాప్ గురించి మిగతా డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది, ఓకే? వెన్ విల్ ద పార్టిసిపెంట్స్ విల్ గెట్ ద యాక్సెస్ ఆఫ్ ద బోనసెస్ కోర్సెస్? ఈ బోనస్ కోర్సెస్ యాక్సెస్ ఎప్పుడు దొరుకుతాయి అంటే ఈ బోనస్ కోర్సెస్ యాక్సెస్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ లైక్ ప్రోగ్రామ్ 2 డేస్ వర్క్షాప్ అయిన 48 అవర్స్కి మీకు లభిస్తాయి. 48 అవర్స్కి మొత్తం ప్రాసెస్ వర్క్షాప్ రోజున నేను డీటెయిల్గా నేను మీకు చెప్తాను, ఓకేనా? అండ్ డూ వీ గెట్ ఎనీ సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ అండ్ కోర్స్ మెటీరియల్? ఎస్, మీకు డే 1లో వచ్చేసి వర్క్షాప్కి సంబంధించిన మెటీరియల్ ఇస్తాం, మాన్యువల్ బుక్ అవన్నీ ఇస్తాం, డే 2లో వచ్చేసి సర్టిఫికేట్ ఇస్తాం, అండ్ స్పెషల్ వచ్చేసి డిస్కౌంట్ కార్డు కూడా ఇచ్చి మీకు పంపిస్తాము. నో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉంటారు. ఒకటి వచ్చేసి డౌటర్స్. డౌటర్స్ అంటే ఆల్వేస్ డౌట్లో ఉండే వాళ్ళ జీవితాల్లో మంచి మంచి ఆపర్చునిటీస్ అన్నీ కూడా వదులుకుంటారనమాట. రెండోది వచ్చేసి ఓవర్ థింకింగ్, ప్రతి విషయం ఓవర్ థింకింగ్తో చేసే ఆపర్చునిటీని వదులుకుంటారు. అండ్ మూడోది వచ్చేసి యాక్షన్ టేకర్స్. గాడ్ వాళ్ళని ఇష్టపడతారు ఏదైతే ట్రై చేసి విన్ అవుతారో,
గాడ్ వాళ్ళని ప్రేమిస్తాడు ఎవరైతే ట్రై చేసి ఫెయిల్ అవుతారో, కానీ గాడ్ వాళ్ళని ద్వేషిస్తాడు ఎవరైతే భూమిపైకి ఆడియన్స్ లాగా వస్తారో ఆడియన్స్ లాగా పోతారో. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, యూ షుడ్ బి యాక్షన్ టేకర్స్. యాక్షన్ టేకర్స్కి మాత్రమే రిజల్ట్స్ దక్కుతాయి.